NTV Trust Bhavanlo, a party neta, Ravindra Kumar matladutunnaru live chudam. పెట్టిన కేసులు ఆ రోజు కనుక నిజంగా కేసు పెట్టి ఉంటే బెయిల్ ఇవ్వకుండా బెయిల్ పెట్టకుండా బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఎందుకు వాళ్ళని ఫ్లైట్ లో ఆంధ్రప్రదేశ్ పంపించేశారు హైదరాబాద్. తర్వాత కేసు ఎందుకు మళ్ళీ దానిలోనే 2013 లో ఛార్జ్షీట్ వేసినట్టుగా పేర్కొన్నారు దాంట్లో. అది మీకు ఒక చిన్న ఇందులో విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ప్రధానంగా ఛార్జ్షీటు 1/7/2013 ఛార్జ్షీటు వేసినట్టు క్రైమ్ నెంబర్ 67/2010లో ఓఎంసీఏ 27/2013గా కేసు నెంబరు వేసి ఆ కేసులో ముద్దాయిలు అబ్స్కాండెడ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ అబ్స్కాండెడ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు రాసి కోర్టు నుంచి వారెంట్లు పొందినట్లుగా దీంట్లో కనబడుతున్నది. నోట్ కేసు పెట్టినట్టు తెలియదు, కేసు ఉన్నట్టు తెలియదు, సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ అబ్స్కాండెడ్ అని లేకపోతే ఏదైనా వారెంట్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది. ఒక కేసు పెట్టినప్పుడు ముద్దాయిలకి సమన్స్ ఇష్యూ చేస్తారు. ఎటువంటి సమన్స్ ఎవరికి ఇష్యూ చేయాలా, కోర్టు రికార్డు ప్రకారం కూడా సమన్స్ ఇష్యూ చేయాలా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే బీజేపీ నాయకులు వాళ్ళు ఏమి చెప్తున్నారంటే కోర్టు సమన్స్ తీసుకుని కోర్టు హాజరు కాలేదని చెప్తున్నారు. కోర్టు రికార్డు ప్రకారమే సమన్స్ ఇష్యూ చేసినట్లేదు, వారెంట్లు ఇష్యూ చేశారు డైరెక్ట్గా. ఇది జరిగింది 1/7/2013 అని చెప్తున్నారు వాళ్ళు. కానీ రీఇష్యూ ది వారెంట్ కాల్ ఆన్ 13696 అని 24/5/2016 మళ్ళీ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా రాస్తున్నారు వాళ్ళు కోర్టులో ఉన్న డాకెట్ షీట్ ప్రకారం. ఎందుకంటే ఈ రోజున మేము కోర్టులో కాగితాలు ఇవ్వండి, కాగితాలు ఇచ్చిన తర్వాత అందులో అసలు ఏమి జరిగింది ఏమి జరిగింది తెలుసుకుని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి చేయాలి అనే దాని మీద మేము చర్యలు లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పి కాగితాలు తీసుకోవడానికి మా లాయర్ గారు కోర్టును కోరటం జరిగింది. ఆ కాగితాలు వెరిఫై చేసిన దాని మీదట అసలు సమన్స్ ఏమీ సర్వ్ కాలేదు, కోర్టు రికార్డు ప్రకారం కూడా వారెంట్ ఇచ్చారు. ఈ వారెంట్లు ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. అదే వారెంటు మొత్తం ఎవైట్ 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 అని చెప్పేసి ఎవైట్ రిపోర్ట్ అని వస్తున్నది. అది అల్టిమేట్గా 5/7/2018 మళ్ళీ బిఫోర్ ది కోర్ట్ ఎక్యూజ్డ్ అబ్సెంట్ ఎన్బిడబ్ల్యూ కాల్ ఆన్ 16/8 అని వేశారు. ఆల్రెడీ వారెంట్ ఉన్నది, దాన్ని కాల్ ఆన్ అని చెప్పి వేశారు. 16/8 స్ట్రైక్అవుట్ చేసి వారెంట్ మీద 21/9 డేటు మార్చి ఆ వారెంట్ను పంపించడం జరిగింది. ఇవన్నీ ఇలా కోర్టు రికార్డు ఈ రకంగా ఉంటే 35 సార్లు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు హాజరు కాలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మేము చెప్తున్నదల్లా ఏమిటంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి విషయాన్ని సమన్స్ ఇవ్వకుండా వారెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కోర్టు మీద వారెంట్లు వచ్చింది అని చెప్పేసి ప్రచారం చేసి ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఎందుకు జాగీ చేస్తున్నారు దీన్ని? ఆ విషయాన్ని ప్రత్యేకించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూని ఇట్లా యాగి చేయటం ద్వారా ఆయన మీద అన్పాపులర్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించవలసింది. మహారాష్ట్ర పోలీసులు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం 35 సార్లు అటెండ్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ లేని నాయకులు కాదు, లేదా తెలంగాణ ఎమ్మెల్యేలు వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళు కాదు, అందరికీ అడ్రస్లు ఉన్నాయి, అబ్స్కాండింగ్కి వచ్చినాయి కాదు. వాళ్ళు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇన్ని సంవత్సరాలు చర్యలు తీసుకోకుండా ఇప్పుడే ఈ ఇష్యూని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అనేటటువంటిది మహారాష్ట్ర పోలీసుల యొక్క ప్రవర్తనని. మహారాష్ట్ర పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు, ఏ ప్రభుత్వం ఉన్నది ఎక్కడ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది, పోలీసులు ఏ రకంగా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ఎత్తి చూపదలుచుకున్నాం. కోర్టులంటే మాకు ఉన్నటువంటి విపారమైనటువంటి గౌరవం ఉన్నది, ఆ రకంగానే కోర్టులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కాగితాలు కోర్టులో తీసుకుని ఆ కాగితాల ప్రకారం అందులో ఏముందో ఇప్పుడు ఆ కాగితాలను చూస్తే కానీ మాకు ఈ విషయాలు బయటపడలేదు. అది చూసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది మళ్ళీ మా నాయకులతో కూర్చొని మేము చర్చించుకుని లీగల్ యాక్షన్ చట్టపరంగా దీనిలో తీసుకుంటాం. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్లుగా అబ్స్కాండ్ అవ్వటమో పారిపోవటమో కోర్టును అగౌరవపరచడమో ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాలు తెలిసిన వెంటనే మేము ఇప్పుడు ఇవాళ కోర్టుకు కాగితాలకు అప్లై చేసి కాగితాలు తీసుకున్నాం. కాగితాలతో పాటు తీసుకున్న తర్వాత లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలి, దానికి ఎలా తీసుకోవాలి, దానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎటువంటి నోటీసులు లేకుండా వారెంట్ ఇవ్వటం,
అందులో కేసులో ఆరోపణలు లేకుండా కేసు రిజిస్టర్ చేయటం, అప్పుడేమో బెయిల్ మీద విడుదల చేయకుండా ఇప్పుడే కేసు ఉందని చెప్పేసి చెప్పడం ద్వారా వీళ్ళు దాన్ని పోలీసు యంత్రాంగం కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ని అడ్డంగా పెట్టుకుని మిస్యూజ్ చేసి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం అని చెప్పదలుచుకున్నాము మొదటి విషయం. ఇకపోతే రెండో విషయం, కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజున కాకినాడలో వాళ్ళ సభ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రెస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఇదే విధంగా పేర్కొనడం జరిగింది. అదే మీటింగ్లో రామ్ మాధవ్ గారి విషయం మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. మరి ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీతో ఎన్నికల ముందు కానీ ఎన్నికల ముందు లోపాయికారి ఒప్పందమా పొత్తా, ఎన్నికల తర్వాత పొత్తా చెప్పకనే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ వీళ్ళంతా మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఆయన ఇండికేషన్ ఇచ్చారు. ఇంతకుముందు ఆ పేపర్లందరూ లేతే మీడియా వాళ్ళు కానీ ఇతరులు కానీ ప్రజలు కానీ చెప్పుకుంటున్నట్టుగా చెప్పిన విషయాన్ని ఆయన నిర్ధారించి ఈ రోజున రామ్ మాధవ్ గారు కాకినాడ కార్యవర్గ సమావేశం అయిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఇది క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య ఉన్నటువంటి నెక్సెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నది. వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పాలు చేయాలనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసి వస్తుంది అన్నమాట. అందువల్ల భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ చెప్పడం వైఎస్ఆర్సీపీ